ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్నింట తనదే పై చేయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మా నాన్నల స్ఫూర్తితో మెడికల్లో మరింత ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంది డాక్టర్ పి అనూష. ఇలా సరదాగా ఎక్కడా ఏ ఆటంకం లేకుండా సాగిపోతున్న తనపై విధికే ఈర్ష్య కలిగింది. ఒక శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. అనూహ్య యాక్సిడెంట్ లో చావు అంచుల వరకు వెళ్ళింది. చివరకు ఒక కాలు రిమూవ్ చేయడంతో ప్రాణ ప్రమాదం నుంచి బయటపడింది. ఇక్కడి నుంచి విధి ఆడుతున్న ఆటలో తగ్గేదేలే అంటూ నిలిచింది అనూష. అప్పటికే ఎంబీబీఎస్ పూర్తి కావడంతో అక్క అమ్మా నాన్నల వెన్నుదన్నుతో బెడ్ మీద ఉన్నప్పటికీ ప్రభుత్వ డాక్టర్ పోస్టుకు ఎంపికైంది. మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో వైద్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఒక పక్క తన ఆరోగ్యం, మరో పక్క వైద్య వృత్తి, కష్టం మీద కష్టం, అయినా వెనుకడుగు వేయలేదు. ఒక్క సంవత్సరంన్నర కాలంలో డాక్టర్ అమ్మగా పేరు సంపాదించడమే కాదు, రాష్ట్రంలో ఉన్న 545 ఆరోగ్య కేంద్రాల్లో తన యూపీహెచ్సికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ సాధించింది. ఎవరి సహాయం లేకుండా తానే సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందిస్తున్న అతి చిన్న వయసులోనే డాక్టర్ అమ్మ మా దేవత. ఈ ఆసుపత్రి రోగులకు దేవాలయం అన్న భావం కలిగించిన పి అనూషతో దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ. డిసెంబర్ 2వ తేదీ అనగా శనివారం సాయంత్రం 5 గంటలకు. డోంట్ మిస్ ఇట్.